చాలా నెలల నుంచి హుజూరాబాద్ ఎన్నికల విషయంపై అన్ని రాజకీయ పార్టీలు నాయకుల్లో ఆందోళన ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో భారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల్ని ఈ నియోజకవర్గంలో మోహరించింది. ఎక్కడా తమ గెలుపుకి ఇబ్బంది లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే టీఆర్ఎస్ గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, ముఖ్యంగా ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, వివిధ సర్వేల నివేదికలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమై అనేక పథకాల్ని ఈ నియోజకవర్గంలో అమలు చేస్తోంది. అయినా గెలుపుపై అనేక సందేహాలుండడంతో హుజూరాబాద్ ఎన్నికల్ని వాయిదా వేయించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణలో వరదలు, వానలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే పండుగ సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో అవి ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రకరకాల కారణాలతో చాలా రాష్ట్రాలు ఇదే రకమైన విజ్ఞప్తి చేయడంతో 31 అసెంబ్లీ స్థానాల్లో, 3 పార్లమెంటరీ స్థానాల్లో ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ పండుగ సీజన్ ముగియగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాల్ని ప్రకటించింది. అయినా బీజేపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న ఈటెల రాజేందర్కు ఈ నియోజకవర్గంలో ఉన్న బలం దృష్ట్యా టీఆర్ఎస్ టెన్షన్ పడుతూనే ఉంది. అందుకే ఇక్కడ ఫలితాలపై ముందస్తు అంచనా కోసం భారీ ఎత్తున ఇంటెలిజెన్స్ వర్గాల్ని ప్రభుత్వ రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలోని మండలాల్లో, గ్రామాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నియోజకవర్గంలోనే మకాం వేసి మరీ పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు నివేదికల్ని ప్రభుత్వానికి పంపించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.